వీళ్ళు ఎలా గెలుస్తారు ఎలా గెలుస్తారు అని గెలుస్తాను గెలుస్తాను అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. వీళ్ళు ఎలాగింత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఇప్పుడు అర్థమైంది ఇలా గెలుస్తారు అనేది. జీవితా గారు, మిమ్మల్ని నేను ఒకటి అడుగుతా, రాజశేఖర్ గారితో మీరు ఒక సినిమా ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు ఫైనాన్షియల్స్ దగ్గర డబ్బులు తీసుకొని సినిమా చేసేటప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది, ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది, ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది అని చెప్పి డబ్బులు తీసుకొని సినిమా చేస్తారు. హిట్ అవుద్దని చెప్పే కదా మీరు డిసైడ్ చేస్తారు, హిట్ అవుద్దన్న నమ్మకంతోనే కదా మీరు వెళ్ళి సినిమా చేస్తారు. వీళ్ళకి ఏం ధీమా ఉంది హిట్ అవుద్దని చెప్తున్నారు అని ఎవడైనా అడుగుతాడా? పాజిటివ్గా ఆలోచించాలనుకుంటారు. ఏం ప్రకాష్ రాజు గారు చెప్పలా బహిరంగ మీ ఇంటర్వ్యూలో ఏదో, ఆయన గెలిస్తే అది ఎలాగ జరగదు, గెలిస్తే ఫస్ట్ ఫోన్ కాల్ నాకు చేస్తే నాకు చేసి దాని తర్వాత ఆయన నా ల్యాండ్లు ఎక్కడ చూసి పెట్టానో అడుగుతాడంట. డన్, ఆయన చెప్పినప్పుడు ఆయన చేసే సింగారం, నేను చేస్తే ఆయన పక్కన పెట్టుకున్నారు కదా, అంత కాన్ఫిడెంట్గా ఎలా గెలుస్తారని చెప్తున్నారు మీరు. అండ్ దట్స్ వెరీ రాంగ్ జీవితా గారు, ఐ హ్యావ్ ఇమెన్స్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ. మీరు కూడా ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు, మీరు కూడా ఏంటండి మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, విష్ణు ఫోన్ చేశారు అని మీరు ఎవరైనా ఓట్లు వేయకండి, మీరు వారు మీకు ఓటుకి రాకండి, అది అఫెన్స్. ఓటుకి రావద్దు అని చెప్పేది ఒక అఫెన్స్. అది ఎలా చెప్తారు మీరు ఓటుకి రావద్దని? మీరు నిజంగానే అడగాలనుకుంటే బహిరంగ అందరూ రండి ఓటేయండి, నా ప్యానల్కి ఓటేయండి అని అడగండి. అంతేగాని విష్ణు గారు ఫోన్ చేశారు, మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, అందుకు మీరు వాళ్ళ మాటకి అవును. ఇండస్ట్రీలో ఎవరు మంచో చెడ్డో వాళ్ళకి తెలుసు, అందుకే మీరు సెకండ్ టైం ఫోన్ చేసినప్పుడు లేదు మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, లేకపోతే విష్ణు ఫోన్ చేశాడు, వాళ్ళకి మాట ఇచ్చాను. ఎందుకు మాట అన్న పలక ఇక్కడ వస్తుందంటే ఇది ఒక కుటుంబం. బయట ఎలక్షన్లో అయితే మేము మాట ఇచ్చాం మేము వేస్తాం అని అనరు. ఎవడు క్లారిటీ ఎవడు మంచోడు వాళ్ళు చూసుకొని యూనో ఆల్ ప్యానల్స్ చూసుకొని వేస్తారు వాళ్ళు. ఇక్కడ ఒక ఫ్యామిలీ, మా అసోసియేషన్ ఒక ఫ్యామిలీ, ఇక్కడ వాళ్ళు చూసి పలాన వాళ్ళని నమ్మచ్చు నమ్మలేమని వేస్తారు. ఏంటో మాటలేంటండి, వేయద్దు అని చెప్తారు మీరు, అంత బహిరంగంగా చెప్తారు మీరు ఓటు వేయద్దు వీళ్ళకి వేయద్దు వీళ్ళ. ఏ నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారిని కలిసినప్పుడు ఏమైంది? లెట్ దెం నో అంకిల్, లెట్ దెం నో. నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో చెప్పనే ఉన్నా అంకిల్, వాట్ ఇస్ రాంగ్? వాళ్ళు అసలే కొట్టుకు చేస్తున్నారు లోపల లోపల, వాళ్ళే ఓడిపోతున్నామని మళ్ళీ మనం ఎందుకు లేదు. నాలుగు రోజుల ముందు రాజశేఖర్ గారు వచ్చి నాన్నగారితో ఏం మాట్లాడారో రాజశేఖర్ గారిని అడగండి. ఐ విల్ నాట్ సే ఇట్. అలాగున్నప్పుడు ఎలా చేస్తారు మీరు ఇవన్నీ, ఎలా మాట్లాడతారు? తప్పు కదా, ఉమ్మడిగా ఉన్న కుటుంబాన్ని మీరు ఎందుకు వై ఆర్ యూ ట్రైంగ్ టు డివైడ్ అస్? అంత గట్టి గట్టిగా పెద్దవాళ్ళు పేరు చెప్పాల్సిన అవసరం ఏంటి? తప్పేం చేశారు వాళ్ళు? ఏదన్నా తప్పు జరిగితే మన కుటుంబంలో మనం నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాలి, వచ్చి మీడియా ముందు అరుస్తారేంటి? నేను ఈరోజు మీడియా ముందు రాకపోతే నీ తప్పు చేశానని అనుకుంటారు అందరూ. దట్ ఈస్ రాంగ్. బహిరంగ ఛాలెంజ్ చేశారు. సరేలే ఈయన ప్రకాష్ రాజు గారు తెలుగోడు కాదు, ఇక్కడ మన గురించి తెలియదు కాబట్టి ఊరికే నా ఊరికే ఛాలెంజ్ వేసుకుంటూ వెళ్తాడు. ఇంకోటి